24 కేజీల గంజాయిని ప్రకాశం జిల్లా పోకూరు గ్రామంలో సమాచారం అందడంతో పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సుమారు 40,000 రూపాయలు విలువ ఉంటుందని అంచనా వేశారు. కందుకూరు సీఐ విజయ్ కుమార్, రూరల్ ఎస్ఐ అంకమ్మ, వివిపాలెం ఎస్ఐ హజరత్తయ్య, పోలీస్ సిబ్బంది గంజాయి ఉందని వెళ్లగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పట్టుబడిన వారిలో ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు మగవారు, ఒక స్త్రీని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నాగులూరి ఆదాం తండ్రి పిచ్చయ్య, నాగులూరి అంకయ్య, నాగులూరి అలివేలు మంగగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు కూడా నమోదు చేయడమైంది. మరియు పై ముద్దాయిలను రిమాండ్ కు పంపడం జరుగుతుంది. దర్యాప్తు అనంతరం మిగిలిన ముద్దాయిలను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది అని కందుకూరు డిఎస్పీ కండి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. అమ్ముతున్నారా సమాచారం మేరకు అక్కడ వెళ్ళి రైడ్ చేయగా పలుకూరు పోకూరుకి వెళ్ళగా పోకూరులో ముగ్గురు వ్యక్తులు దొరికారు. ఆ ముగ్గురు అందరూ ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడ మనిషి. మొత్తం 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారనేది కూడా సమాచారం మా దగ్గర ఉంది. త్వరలో దీని సోర్స్ కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఈ ముగ్గురు వ్యక్తులు ఈరోజు ఒకతను వచ్చేసి ఇద్దరు వచ్చేసి కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి వచ్చారు, అన్నా చెల్లెలు. ఇంకొక అతను వచ్చేసి అతని పోకూరాను. ఈ ముగ్గురు ఈరోజు డిమాండ్ పంపిస్తున్నాం. దీని వెనక ఎక్కడ తీసుకొచ్చారు అది మనకు ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫోన్ నెంబర్ త్వరలోనే పట్టుకుంటాం. పట్టుకున్నది ఈ ముగ్గురిని. ఈ మంచి 24 కేజీలు దగ్గర కేజీ 10,000 రూపాయల దాకా అమ్ముతారు. ఇల్లు 2,40,000 రూపాయల ప్రాపర్టీ ఇది. ఇదంతా కూడా మా పద్మనందుకు కందుకూరు చేయగానే ఇద్దరు ఎస్ఐ గారు కూడా ఎస్పీ గారికి చెప్పి రివార్డు ఇప్పిస్తాం. థ్యాంక్ యూ.